ఒకటో తారీఖు ప్రతి ఉద్యోగస్తుడు వెయిట్ చేస్తాడు సార్ ఒకటో తారీఖు జీతం వస్తుంది కరెంట్ బిల్లు కట్టాలి ఇంటి రెంట్ కట్టాలి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి పాలవాడికి బిల్లు కట్టాలి పేపర్ బిల్లు కట్టాలి అని చెప్పి ఎదురు చూస్తారు కానీ 15వ తారీఖు వరకు జీతాలు రావట్లేదు ఎప్పుడు వస్తాయో తెలియదు అదేమంటే ముఖ్యమంత్రి నిన్న ఒక మంత్రి గారు బాధ్యత లేకుండా ఎప్పుడోకప్పుడు ఇస్తున్నాం కదా ఒకటో తారీఖు ఇవ్వాలని ఎక్కడైనా చట్టంలో ఉందా అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ రోజు అనంతపురం జిల్లాలో జీతాలు ఇవ్వలేదని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు నీళ్లు వదలకుండా వాళ్ళంతా కూడా పూర్తి సమ్మెలోకి వెళ్ళిపోయారు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన వారి యొక్క జీపీఎఫ్ డబ్బులు కానీ లేకపోతే ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్లో వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు కానీ వారి వివిధ అవసరాల కోసం పెళ్లి ఒక వారి ఇంట్లో పెళ్లి కోసమో లేకపోతే ఇంకో శుభకార్యం కోసమో ఇంకొక ఆసుపత్రి ఖర్చుల కోసమో వారు అప్లై చేస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా కూడా అవి రిలీజ్ చేసే పరిస్థితి లేదు ఉద్యోగస్తుల డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వాడుకొని నిధులను పక్కదారి పట్టించింది పెళ్లి కోసం అప్లై చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత కూతురు ఇంటికి వచ్చినా సరే ఈ డబ్బులు మాత్రం రావట్లేదు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది సార్ అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి సరెండర్ లీవ్స్ కానీ వాటికి సంబంధించిన పేమెంట్స్ కానీ కూడా అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి చాలా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ ప్రభుత్వం లక్ష నుంచి 4-5 లక్షల రూపాయలు చిన్న ఉద్యోగస్తులకు కూడా బకాయి పడింది ఎప్పుడైతే వీళ్ళు వాటిని క్లెయిమ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళ దగ్గర టీడీఎస్ కింద మాత్రం ట్యాక్స్ డిడక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ శాలరీలోంచి కానీ పేమెంట్ మాత్రం ఇవ్వట్లేదు వైండింగ్ చేయండి అలాగే వైండింగ్ చేయండి ఈరోజు రాష్ట్రం చాలా ఇబ్బందులే ఉంది సార్ ఎందుకంటే అప్పుల్లోనే ఉన్నారు జనాలు ఎందుకంటే ఇటీవల ఒక సర్వే వచ్చింది నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం లక్ష మందికి మన రాష్ట్రంలో 46,000 మంది ప్రజలు అప్పుల ఊబిలో ఉన్నారు అయితే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వారికి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉండి రాష్ట్ర ఆదాయం పెంచే దాంట్లో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే వారు కూడా వారి కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది సార్ ఈరోజు దాదాపు 56-57 కార్పొరేషన్లని ఏర్పాటు చేసింది కానీ ప్రభుత్వం 1 రూపాయి కేటాయించలే ఆయా వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ముస్లిం ఈ కమ్యూనిటీలో ఉన్న యువతకి ఏ ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేకపోబట్టి ఈరోజు నిర్వీర్యం అయిపోయి మొత్తం కూడా 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మన రాష్ట్రంలో 48,000 మంది అప్పుల ఊబిలో ఉన్నారు సార్ మన ఇండియా యావరేజ్ చూసుకుంటే 17,000 మాత్రమే ఉంది